గోల్కొండలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానంద చౌరస్తా నుండి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సామల కిరణ్ హాజరయ్యారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ 1000 సంవత్సరాల మొఘలాయుల పాలన నుండి హిందూ జాతి బానిస సంఖ్యలు తెంచి ఈ హిందుస్థాన్లో ముస్లిం ఘోర కృత్యాలను అంతం చేయడానికి తన జీవితాన్ని ఆహుతి చేసిన వీరుడిగా ఛత్రపతి శివాజీ నిలిచారని సామల కిరణ్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఎగుర్ల శ్రీను, ఆంజనేయులు సంతోష్, కిషన్, డాక్టర్ జగన్మోహన్, మల్లేశం, ప్రశాంత్, యువకులు తదితరులు పాల్గొన్నారు. మిగతా సైన్స్ పనులందరూ ఇక్కడున్న పుస్తకాలలోని కార్యక్రమానికి విజయవాల్సిందిగా కోరుతున్నాము. మరి నేడు శివాజీ మహారాజ్ పట్టాభిషేకం రోజు పురస్కరించుకునే మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నడిపినటువంటి ఇద్దరందరికీ నమస్కారాలు. ముఖ్య అతిథులు అలాగే అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, పెద్దలకు అందరికీ, విశేష పెద్దలందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉత్సాహంతో బయట మీద తీగగానే హిందూ సామాజిక దినోత్సవం యొక్క లక్ష్యం నెరవేరినట్టు అస్సలు కాదు. ఇదేదో తాత్కాలికంగా మనలో ఉత్సాహాన్ని నింపేది, కానీ మనం చేయాల్సింది ఏంటి అది మన యొక్క ఆలోచన చేయాలి. శివాజీ మహారాజు యొక్క వ్యక్తిత్వం మనం అర్థం చేసుకొని, శివాజీ మహారాజు యొక్క గుణాలను మనం తెలుసుకొని, ఆయనలో ఉన్న గుణాలు నావా ఎంతవరకు ఉన్నాయి, ఆయన జీవితంలోని పనులను నేను ఎన్ని చేస్తున్నా, ఆయన ఏ ధర్మంతో అయితే బతికిందో, ఏ ధర్మంతో అయితే జీవించిందో, ఏ ధర్మంతో అయితే పోరాటం చేసిందో, ఆ ధర్మం కొరకు నేనేం చేస్తున్నా అని ఇక్కడ ఊర్చున్న వాళ్ళందరూ ప్రశ్నించుకుంటే హిందూ సామ్రాజ్య దినోత్సవం యొక్క లక్ష్యం నెరవేరినట్టు. మరి శివాజీ వ్యక్తిత్వం ఏంటిది అంటే తల వంచని వ్యక్తిత్వం, స్వాభిమానం అంటారు. అన్నది బాగానే ఉంటే స్వాభిమానం అని, స్వావలంబన అని ఎన్నో పదాలు బాగుంటాయి, కానీ ఆ స్వాభిమానం అంటే మనకే తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన మంచిగా ఉంటాను, ఈ దాడగానే నెట్టు దాడగానే నువ్వేవో అన్నావు అనుకోండి, హిందువును అని గర్వంగా ఎప్పుడు మనం ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఎవరు కాదే ప్రశ్నించుకోవాలి. కొంతమంది చెప్తుండవచ్చు, కానీ మనం ఊళ్ళకి పోయి ఎవరైనా అనుకోండి, నేను హిందువు అనేటువంటి పదం వినబడదు.